ఇంకొకటి నా వల్ల కదా రంగి. ప్లీజ్ బాబు గారు, ఇంక నేనేం చేయలేను. నా వల్ల కదా రంగి, నా కోసం ప్లీజ్. నాకు ఒప్పలేదు బాబు గారు. ఇంక వదిలేవే, ఇంకేం చేయలేను. నేను వదిలేవే. బాబు గారు ఏంటి? ప్లీజ్ బాబు గారు, ఒక్కటి ఇంకొక్కటి. నా వల్ల కాదే, ఒక్కటి తీసి 30 అయిపోతాయి బాబు గారు. నన్ను వదిలేవే రంగి కోసం బాబు గారు. ఈడెవడ్రా బాబు, హైదరాబాద్ నీళ్ళ గారు అయితే ఈ రేటు ఎంత సరిపోతున్నాడు? అమ్మో ఈ దారంతా వరద పోతే కొట్టుకుపోయేలా ఉన్నాను. భారతదేశ జనాభా తగ్గించే ఆయుధం మీ చేతుల్లో ఉందా? ఏంటా బాది? ఎంతమంది అడుకుండా లోపలికి వచ్చాడు వినా? సారీ. సర్లే లోపలిరా. అయినా ఎవరు పెట్టారు చెత్త అంత నటువుల మీద? ఎందుకు తొక్కల చెత్త అంత నటువుల మీద పెడతారు మీరు? సర్లేరా. ఆ నలిపేదేదో నన్నే నలుపొచ్చుగా బుచ్చి. సరే నువ్వు ఎందుకు వచ్చావు? టెన్త్ తెలీదే అడిగి రావాలని, కనీసం ఎక్స్క్యూజ్ అడగాలని కూడా తెలియదా? టూ మచ్ తయారయ్యా. నీ సంతకం కోసం వచ్చాను బుచ్చి. తొక్కలు దిటి.
తీసి నా ఫైల్ మీద సంతకం చేస్తే అంటే లింగ తెగుద్ది, తాగురు అంటే టంగు తెగుద్ది. ఇంతకీ రేటా వచ్చిందిగా, లోపల ఏం జరుగుతుందంట? ఏమో మాకేం తెలుసు, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా. మరి దేండి మీదకి వస్తున్నా. అంతేనా, ఇంకేం లేదా? అంతే, ఇంకేం లేదు. ప్లీజ్ అవుట్. చెప్తున్నా వెళ్ళమని, వెళ్ళు. ఓకే. అమ్మయ్యా, వదిలిందిరా బాబు దెయ్యం. ఇచ్చి పుచ్చి ఎప్పుడు మారుతావో ఏంటో. అత్తి, పది మందిలో బాగోదు మేడం. పేపర్ పెట్టి అని చెప్పాను. ఓ ఇదా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. అనుకుంటావులే. బుచ్చి, రేపు నా బర్త్డే రా, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదా? రేపా? రేపు తప్పకుండా రావాలి బుచ్చి. అది కాదు, రేపు కుదరదు. ఏంటో ఆలోచిస్తున్నావు? నా మాట అసలు కుదరదు. రేపు ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం వదలకూడదు, మొన్న మిస్ అయిపోయాడు. వస్తాడంటావా? వస్తాడు. హాయ్ రీతా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.
నీ బర్త్డే అన్న ఎవరు లేరండి? అమ్మో రేటా, నువ్వేదో ప్లాన్ చేసి ఉంటావు నాకు తెలుసు, బాయ్. చిరిపోడే కానీ మొహం అంటే ఎక్కువ. బుచ్చి అమ్మాయిని మీరు అంటే ఓ ఆట ఆడుకుందాం. చిరాకు పడతారు ఎందుకు? ధర తక్కువ, సుఖం ఎక్కువ. ఏదో పెద్ద జంబల్ ఆట ఉంది, అర్జెంట్ గా సైడ్ అయిపోవాలరా బాబు. తలుపు తీయండి బాబు గారు. బాబు గారు, బాబు గారు, ఏంటే రంగి ఈ టైంలో లోపలికి వచ్చేస్తున్నా? హాల్లో భయంగా ఉంది బాబు. సరే తగలండి. అట్టగే దీనికి అలా పలా ఉంది, ఎప్పుడు పడితే డిస్టర్బెన్స్ చంపుతుంది. అయ్యో బాబు, దీని చూపు చాలా తేడా ఉన్నాయి, చిన్నకి మంచి ఏర్పడదు. ఓం కామేశ్వరాయ నమః, ఓం వగలాడియే నమః, ఓం చిన్నపాప పెదపాపాయ నమః, ఓం వన్నెలాడియే నమః, ఓం వన్నెలేడియే నమః, ఓం చిలిపి కోరికాయ నమః, ఓం వయ్యారి బామలాయ నమః, ఓం వగల రాణియే నమః, ఓం శకీలాయ నమః, ఓం కామేశ్వరాయ నమః. ఓం చిన్నపాప పెదపాపాయ నమః, ఓం వన్నెలాడియే నమః, ఓం వన్నెలేడియే నమః. ఇది ఆఫీసా లేకపోతే బూత్ సినిమా హాలా సార్? వీడికి రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. శకీలాగల మొదలెట్టాడా? శకీలా గోళ, శకీలా అంటే ఎవరు అనుకున్నా, దిగు నుండి భూకిదికి వచ్చిన నా ప్రేమదేవత శకీలా. 6 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల దాకా తెలిసిన వాళ్ళు నలుగురే నలుగురు. 1 అబ్దుల్ కలాం, 2 మన్మోహన్ సింగ్, 3 ద గ్రేట్ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్, 4 నా ప్రేమదేవత శకీలా, ద గ్రేట్ ఇండియన్ సెక్సీ సింబల్ శకీలా. జిందాబాద్ శకీలా, జిందాబాద్ శకీలా, జిందాబాద్. ఎవరాంట్రా? అయితే ఓకే శకీలా. లింగం లేపించాలు శకీలా గురించి. హలో మినీ శకీలా, ఫైల్ తీసుకు లోపలికి వస్తావా? అయినా మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? అవుట్. ఏంటి తొక్కలో టైప్? అందులో సెగల వగల తప్ప ఏం కనిపించట్లేదు. సిక్స్ ఓ క్లాక్ సెక్స్ ఓ క్లాక్ అనుకుంటా. సెక్స్ సెక్స్ తప్ప నీకేం తెలీదా? నన్ను చూడు, ఏ సెక్స్ కమ్యూనిస్ లేకుండా ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. సెక్స్ బాంబు నడపలేదు సార్? నేను చూసాను సార్. లేదు బుచ్చి, నేను చూసాను. లేదు లేదు బుచ్చి, నువ్వు నలపడం నేను చూసాను. ఏంటి నలిపని నలిపని అంటున్నావు? అదేదో నిన్ను నలిపేసినట్టు పేపర్ అన్న తర్వాత నలిపేయడం పని అన్నారు. పడేయడం ఇట్స్ వెరీ కామన్. అవి చూసి చూడట్టు వదిలేదు కానీ తప్పు అంటే ఎలా? బ్లడీ కామన్. మన నువ్వు నా బతికి తెలా అవంటే అవంటే అవే బుడగలు.
ఇవన్నీ తెలుసుకుంటున్నాను, ఎందుకు పిలిచో? బుచ్చి నువ్వు రావాలి, బుచ్చి నువ్వు రావాలంటుంది కదా నేను వచ్చాను. బర్త్డే అన్నావు కదా అని చెప్పి కేక్తో పాటు బిల్లుని తీసుకొద్దాను మెడికల్ షాప్కి వెళ్ళాను. అడిచ్చాడు నింతెచ్చాడు, అది కూడా తప్పే. బుచ్చి 10 నిమిషాలు కాలేదు. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటే పెద్ద గొడవ అని నీతో నాకేంటి? సారీ బుచ్చి, మీరు చేస్తే అన్ని ఒప్పు, నేను చేస్తే తప్పు. ఐఎమ్ వెరీ సారీ. గత పాప సినిమాలో షకీలాల నువ్వు బాధపడుతూ లోపల నుంచి వస్తుంటే లోపల ఏదో జరిగిందంటే, లోపల ఏం జరిగినా పర్వాలేదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ కళాకారుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. లింగం, నేను ఏదిస్తే తీసుకుంటావా? తప్పకుండా తీసుకుంటా. ఇస్తారంటే ఏదో అనుకున్నా, నువ్వు ఇచ్చింది ఇదా. ఒరే లింగం, రజనీని పిలవరా. ఆ పిలుస్తున్నాడు సార్. అమ్మ కలంకిత, లోపల పుల్లిరాజే పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. ఏంటి సార్ పిలిచారట? అవును, ఆ ప్రాజెక్ట్ వర్క్ ని సైన్ చేయాలంట కదా, ఒకసారి ఆ ఫైల్ ఇటు. ఈ సంతకమేనా సార్? ఆ సంతకం పెట్టారా? సంతకాలు కొలు భరించలేకపోతున్నాను రా బాబు. సంతకాలు కొలు తర్వాత నువ్వు ముందు బయటకు వెళ్ళి. ఉసే నాయనమ్మ, ఏంటే ఈ కాలంలో సంతకం కానీ అమ్మాయిలంటూ ఉండరా? అయినా ఎక్కడుంటది, చచ్చిపోతున్నానే బాబు. ఎక్కడికి వెళ్తున్నాను నాన్న? ఎక్కడికి లేదమ్మా, నీకు పెళ్లి సంబంధం చూద్దామని మ్యారేజ్ బ్యూరోకి వెళ్తున్నాను, వెళ్ళొస్తానమ్మా. సరే. నమస్కారం అండి విడ్డూరం గారు. నమస్తే. అర్జెంటుగా ఇప్పుడు నాకు పెళ్ళం కావాలి, మీరేం చేస్తారు నాకు తెలియదు. అదేంటే బాబు అంత మాట అనేసావు? నీకు పెళ్ళం కావాలా పిల్ల కావాలా? అంటే పెళ్ళం అనుకో, పిల్లాడు ఫ్రీ. పిల్ల అనుకో, పిల్ల ఫ్రీయా? లేకపోతే ఏంటండి పెళ్ళానికి పిల్లాడు ఫ్రీ అంటే? ఏదో చాక్లెట్ ఫ్రీ లాగా. ఫ్రీలు కేర్ ఫ్రీలు తర్వాతమ్మా, ముందు ఈ ఫోటో చూసి నచ్చిందో లేదో చెప్పు. ఈ అమ్మాయి వెనకాల చాలా ఆస్తులున్నాయి, నచ్చేసిందేంటి? వెనకున్న ఆస్తులు సరే, ముందున్న ఆస్తుల సంగతి చెప్పండి చూద్దాం. మా అమ్మాయి అందానికి నా ఆస్తికి తగ్గ బంధం వేయాలండి. లక్షణంగా ఉంది, లక్షలు ఇస్తే లక్ష బంధాలు వేయచ్చు. హలో, ముందు నా బంధం గురించి తేల్చిపోయా బాబు. బుచ్చి బాబు, నీకు రాత్రి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను కానీ ముందు ఫోటో ఇవి నాయనా, ప్లీజ్. తీసుకోండి. అడ్రస్ రాసివ్వండి. అలాగేనండి. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, రంగు హైటు, ఇంకా ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలో చెప్పండి మరి త్వరగా. అబ్బా, మంచి మర్యాద ఉంటే చాలు, ఇలా మాత్రం ఉండకూడదు. ఓహో సార్, ఆ టైప్ అనుకుంటా. లేకపోతే మగాలు నచ్చపోవడం ఏంటి? ఎల్లవయ్య బాబు ప్లీజ్. బుచ్చి బాబు గారు ప్లీజ్, మీరు వెళ్ళండి. రామారావు గారు మీరు కూడా అడ్రస్ వివరాలు ఇచ్చేళ్ళండి. ఉంటానయ్యా విడ్డూరు. మంచిది చెప్పయ్యా, వెళ్ళొస్తానే. అబ్బా ఇదంతా నా కర్మరా బాబు.
లంగవణి లేచుకొని చెంగు చెంగుమని ఏం ఆడుతున్నారు మామ అమ్మాయిల ఆట? మామ ఆ అమ్మాయిలు అలా చెంగు చెంగున ఆడుతుంటే నాకు చెంగు చెంగున ఆడాలనుంది. నువ్వు అమ్మాయిల గురించి బాగా వర్ణిస్తావు కదా, ఒక్కసారి వర్ణించరా? ఐశ్వర్య రెక్కలు, లారాదత్త పళ్ళు, రాశి. నువ్వు సైకిల్ చేయకరా, జనాలందరికీ తెలుసా విషయం. ఏ నేను చెప్పేది దాని గురించి కాదు. చూడదే వాళ్ళు ఎలా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి లక్ష్మి, నిన్న మీ ఇంటికి వస్తే మీ నాన్నగారు లేరు? ఏం లేదే, మొన్న నన్ను ఒకటి కామెంట్ చేశాడని వాడిని మా నాన్న పెట్రోల్ వేసి తగలబెట్టాడు. మా నాన్న ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. లేదే పోయారే విధవలు, ఆడదాన్ని చూస్తే చాలు చొంగ కార్చుకుంటారు. పదండి మనం వెళ్ళి ఆడుకుందాం. రండి. నవ్వు చూడకపోతే లేపచ్చు కదా. థాంక్స్ అండి. నడుము విరిగితే విరిగింది కానీ చాలా అందంగా ఉన్నారండి. పెళ్ళి వస్తానండి. ఏంటి అలా చూస్తున్నావు, అతను అంత బాగా నచ్చేశాడా? అవునే, మీద పడిలా పట్టించుకోలేదు, అతనే నిజమైన మగాడు. అదేమో నడుము బెండ్ చేసింది, నువ్వే మొత్తం ఇచ్చేటట్టున్నావు. అలాగే పర్వాలేదు బాబు, పర్వాలన్నీ నీవే. నా మీద పడుతుంది ఏంటి? అబ్బో లిగు, గౌడ్ గీడలో ఉన్నావు. లిగు లిగు బాబు, ఏం గుర్తించినాడు కానీ రొమాన్స్ చేయడానికి ఇది ఒక వంక. రే ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆ షకీల గొడవ ఏంటో చెప్పరా బాబు కొంచెం. ఏం చెప్పమంటారు సార్? షకీల లాంటి నా మరదలు, షకీల అలా కాకపోయినా అందులో సగ భాగం ఉండే నా మరదలు, స్విమ్మింగ్ పూల్లో అలా అలా చేపలా ఈత కొడుతూ ఉంటే చూడడానికి ఎంతో బాగుండే. తర్వాత ఏమైంది? ఇంతకీ ఏమైంది చెప్పు. లేడీ పిల్ల చెంగు చెంగున గింత లేచి నా మరద తన ఎడం కాలితో నా గుండెల మీద తన్ని ఎవడితోనూ లేచిపోయించాడు. అప్పటి నుండి ఈ షకీల అన్న నా ప్రేమను వర్ణిస్తుందని రోజు పూజలు చేస్తున్నా. ఎప్పటికైనా నా షకీల నన్ను తప్పకుండా ప్రేమిస్తుంది, తప్పకుండా ప్రేమిస్తుంది. క్షణం మాగనంటుంది పోని మరీ చెప్పి దీపయ్యల్లడే.
గుచ్చి గుచ్చి తంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే. ఇవాళ నీ ఎత్తులు నా చేతులు చిత్తైపోవాలంటే నీ ఎత్తులు చాలా బాగున్నాయండి. అయ్యి బాబు, నేను అన్నది చెత్త ఎత్తులు గురించి అండి. అసలు ఎత్తులు చూస్తే చిత్తైపోతావురా. బుచ్చి బాబు గారు ఉన్నారా? మీరెవరండి? బ్రోకర్ని. అయ్యి బాబు, బ్రోకరా? మంచి కట్టకుంటూ చూడు బాబు, మనీ ఎంతైనా పర్లేదు. అయ్యి బాబు, నేను ఆ బ్రోకర్ని కదా బాబు, మ్యారేజ్ బ్రోకర్ని. ఓహో, మ్యారేజ్ బ్రోకర్వా? ఉండు, బాస్ని అడుగు వస్తా. సార్, మీకోసం అమ్మాయిలు బ్రోకర్ వచ్చాడు, పిలవమంటారా? అంత సీక్రెట్స్ ఏమి లేవు, కొంచెం ఎక్స్ట్రా తగ్గించి నువ్వు వెళ్ళి ఆయన పంపించు. వెళ్ళే. ఓకే. అబ్బు, ఎత్తులు బాగున్నాయి. హలో వెల్లు బోకర్ గారు, ఎలా అండి? బాస్ పిలుస్తున్నారు. అలాగే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఈ ఫోటోలు చూపిద్దామని వచ్చాను. సారీ సార్, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. సో అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు వెళ్ళచ్చు. ప్లీజ్ సార్. సారీ సార్, బాగా నచ్చింది. ప్లీజ్ నా మాట వినండి సార్, ఇబ్బంది. ఒకసారి చూడండి మీరు, మీకు నచ్చుతారు సార్. ప్లీజ్ సార్, చూడండి సార్, నా మాట వినండి సార్. కాదు సార్, మీరు వెళ్ళండి. సరే సార, మీరు ఇలా అన్నారని నేనేం ఫీల్ అవ్వను. అంటే మీరేదో ఇంట్రెస్ట్ గా వచ్చారని ఫోటోలు తీసుకొచ్చాం. మీకు ఇంట్రెస్ట్ లేనివాడు మేం చేయగలండి. మీకు కాళ్ళ దగ్గర ఫోటో పడింది, ఇలా ఇస్తారా? అరే, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయినే సార్ నేను ప్రేమించింది. ఎవరమ్మా అండి? అదే బాబు, ఆ రోజు మా బ్యూరోకి వచ్చిన రోజున ఇలాంటి అల్లుడు దొరకకూడదన్నాడు కదా మిమ్మల్ని చూపించి. వాళ్ళ అమ్మాయినండి. అనవసరంగా నేను ఆయనతో గొడవ పడ్డానే. ఎలా, ఈ సంబంధం మీరేదోలాగా ఓకే చేయాలి. ప్లీజ్, 1000 అబద్ధాలు ఆడానే మీ పెళ్లి చేస్తానండి, నిశ్చింతగా ఉండండి. మీరా పని మీద ఉండండి. అలాగేనండి, శుభం. నచ్చింది మల్ల చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గరుపులో భలే రొమాన్స్. ఎవరైక సకమిక నీ ముందు తీరేదాకా, నవ్వింది పల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెన్నోన్నదాగచ్చాన్స్, గరుపులో భలే రొమాన్స్. ఎవరైక సకమిక 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 సకమిక. అయ్యి బాబాయ్, ముందు పిల్లని చూపించమంటే పార్టీ కూడా ఉన్నాయి, మంచి ఏర్పాట్లే. పల్లాల్లో పలహారాలు మానేసి ఇవన్నీ పెట్టారేంటండి? ఎవరికోసం అండి ఇవన్నీ? ఇవన్నీ మీకోసమే. ముందు ఫుల్లు, తర్వాతే పిల్ల. అయ్యి బాబాయ్, సిగరెట్లా? అదేంటి మందు? వేయింగ్ మిషన్ దేనికి? బీపీ మిషన్ కూడానా? అసలు నిజంగా పెళ్లి చూపులేనా? ఏంటి ఇదంతా? ఇదంతా మా సాంప్రదాయం. ఏంటి అసలు భలే సంబంధం తీసుకొచ్చావు? అయితేంది కానీ ముచ్చట పడ్డావు కదా పడు. ఏం ముచ్చట పడ్డవేంటో, దోవలు తీరిపోతుంది. అల్లుడు ఏం కంగారు పడకండి, ఒకే ఒక్క టెస్ట్ ఉంది అల్లుడు. ఇంకొక టెస్ట్ అయిపోయింది. ఏం ఓచుకోవడం అండి? పుట్టు పెరిగిన తర్వాత ఇంత బ్లడ్ చూడడం ఇదే ఫస్ట్ టైం బాబు. అంత భయపడతావంటయ్యా? నా లైఫ్ లో ఇంత బ్లడ్ తీయడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, మ్యాటర్ ఓవర్, మీరు కూర్చోండి. డాక్టర్ గారు, రిపోర్ట్ త్వరగా పంపించండి, ఒక గంటలో తీసుకొచ్చేస్తాను. అల్లుడు కూర్చో. అల్లుడు ఎంతైనా మా అల్లుడు వెరీ గుడ్. నువ్వు వెళ్ళి నీకు అన్ని టెస్టులు చేస్తున్నారు, నీకు ఆల్రెడీ అలాంటివి ఏం లేవు కదా. నువ్వు నోర్మీ. ఏం సంబంధం ఏంటో, లేని టెన్షన్ క్రియేట్ చేశారు. ఇలా
డాక్టర్ గారు రిపోర్ట్ సక్సెస్. అబ్బాయికి ఎయిడ్స్ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. అలుడు నేను పెట్టిన పరీక్షలను పాస్ అయిపోయావు. ఇంత మంచి అల్లుడు దొరుకుతాడని కళ్ళు కూడా అనుకోలేదు. నిజంగా మా అల్లుడు వెరీ వెరీ గుడ్. మా అమ్మాయికి తగిన వాడు అల్లుడు. ఇన్నాళ్ళ నిలిచిన తర్వాత నాకు ఎయిడ్స్ లేని అల్లుడు దొరికాడు. శుభం. దీనికి ప్యాన్ కార్డ్ కూడా బ్యాక్ కూడా. సార్ ఏం సార్? ఈ రోజు నా పెళ్లి కుదిరింది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. నువ్వు వెళ్ళి సీట్ తీసుకురా. సరే సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరేటా, అందరూ హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తుంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏయ్, నేను చేసుకోలేదేనా? అది కాదబ్బా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు కాబట్టి నిన్నే చేసుకుంటాను. ఓకేనా? ఎనీవే కంగ్రాట్స్. ఓకే, బాధగా అయితేను హ్యాపీగా అయితేను కంగ్రాట్స్ చెప్పు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రీటా, ఇంతవరకు ఏం చేస్తున్నావు? అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెందుకున్నా? మనసు బాగాలేదు. మనసు బాగాలేదా? మనసు ఏ రోజు దబ్బా మన మాట. ఇలా చూడు రా, నీ అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. ప్లీజ్ కమ్. లేదు రీటా, ఇప్పటికే లేట్ అయింది. ఎంత దూరం వచ్చాక వెళ్ళిపోతానంటావేంటి? ప్లీజ్ రీటా, వెళ్తాను నేను. ఎందుకు భయపడుతున్నావు? నా కోసం ఉండలేవా బుచ్చి? చీకటి పడింది, ఇప్పటికే చాలా లేటు, నువ్వు వెళ్ళాలి. నన్ను పర్వాలేదు బుచ్చి, ప్లీజ్ బుచ్చి, ప్లీజ్. ఐ లవ్ యూ బుచ్చి, ప్లీజ్. కాదని పెళ్లి కుదిరిందని తెలుసు కదా. ప్లీజ్ బుచ్చి. వా రీటా, ఒక్కసారి తప్పు చేసేటప్పుడు వా రీటా, అందుకే చెప్పాను నేను లోపలికి రానని. అయినా పర్వాలేదు బుచ్చి, ప్లీజ్. సారీ, నేను వెళ్తున్నా, బాయ్. బుచ్చి, నువ్వు నన్ను కాదని ఎక్కడికి వెళ్ళగలవు? నువ్వు పెళ్లి చేసుకున్నా నిన్ను నేను వదిలేది లేదు. నీ నుంచి ఆ సుఖం ఫస్ట్ నాకే దక్కాలి, ఆ సుఖం నాకే దక్కాలి. ఎందుకురా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు? నాకు నచ్చిన ఒకే ఒక్క మగాడివి నువ్వే. So sad. Is it?
మ్యాచ్ లాంటి సచిన్ కూడా ప్రాక్టీస్ లేకుండా పిచ్ లోకి వెళ్ళాడు. అటువంటిది ఏ ప్రాక్టీస్ లేకుండా నేను ఎవరు పేరు చెబితే మగాళ్ళ గుండెల్లో గుబులు రేగుతుందో, ఎవరు పేరు చెబితే పిల్లల్ని సైతం వదిలి వస్తారో, మగాళ్ళంతా శృంగార దేవతగా కొలిసే నీ మనమడి శోభనం సౌఖ్యంగా మొదలై సుఖంగా జరగాలని దీవించిన ఆయనమ్మ. ఏంటి మౌనం? ముందు పాలు తాగండి. ఏంటి పగలంతా నిద్రపోయావా? ఎందుకండి నిద్ర? మనం ఇద్దరం ఒకటే ముగ్గురు అవుతాం కదా, అయినా ఈ రాత్రి మనకు శివరాత్రి. మురిపాల తర్వాత ముందు పాలు తాగండి. రా పద్మ.
రండి. ఆగిపోయారేంటి? మిమ్మల్నేనండి. రండి. హలో. హలో పద్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పు. పద్మ, ఏమైనా జరిగిందా? లేనందుకే కదా ఇంత డల్. ఓహో, అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు అనుకున్నట్టు రాత్రి జరగలేదు. ఏమీ జరగలేదా? వస్తాలే. ఓకేనే, క్లీన్ చేసుకొని రా. నాకు దక్కని సుఖం నీకెలా దక్కనిస్తానా? ఆ సుఖం నీకు దక్కదు. రాత్రి పాలు తాగానే నువ్వు అవుట్ అవుతావని నాకు ముందే తెలుసు. అసలు ఏంటి బ్రేక్ఫాస్ట్? నాకేం చేయాలో అర్థం కావటం లేదే. అర్థమైంది. ఫస్ట్ నైట్ రోజు నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ రోజు ఆయనకి పాలల్లో కలిపి మర్చిపోకుండా ఇవ్వు. ఇక నీ గెలుపు ఖాయం. చాలా థ్యాంక్స్. పద్మ, ఒక్క విషయం, నేను ట్యాబ్లెట్స్ ఇచ్చిన సంగతి బుజ్జికి మాత్రం తెలియకూడదు, ఓకేనా? వెళ్ళొస్తాను. సరేనే. పాప పిచ్చి బుజ్జి ఎక్కడున్నాడో. గజకర్ణం గోకర్ణం గోమేధం, రండి బాబు రండి, రండి బాబు రండి. చూడండి బాబు, నా పేరు నల్లమందు నటరాజ్. నా పేరు ముందు నల్లమందు అని పేరెందుకు వచ్చిందంటే, మీకు ఏ పిట్టయితే మీ చుట్టూరా తిరగాలో ఆ పిట్టకి నేను మందిచ్చానంటే ఆ పిట్ట మీ చుట్టూరా తిరుగుతూనే ఉంటుంది. నన్ను నటరాజు అని ఎందుకంటారంటే, నా మందు ఎవరైతే వాడతారో వాళ్ళు నటరాజు కన్నా ఎక్కువగా ఆడతారు. అందువల్ల నన్ను నటరాజు అంటారు. ఆ దేవుడు మనతో ఆడతాడు, మనం ఇంకొకళ్ళతో ఆడతాం, వాళ్ళు ఇంకొకళ్ళతో ఆడతారు. అదేమిటది? మీలో ఎవరిలోనూ చల్లమే లేదు, ఎవరు ఆటే ఆడరా? మీకెవ్వరికి ఆట ఆడటం రాకపోయినా సిగ్గుపడకండి నాయన, నా ఈ మూలికలతోటి మూమెంట్ తెప్పిస్తాను. ఈ లెహ్యం తోటి లేచి ఆడేటట్టు చేస్తాను. ఈ నల్లమందు మీద నమ్మకం లేదా నాయన? ఆలస్యం చేసిన ఆశాభంగం. ఈ ఆటకి చిన్న పెద్ద ముసలిం ముతక అసలు తేడానే లేదు బాబు. ఈ ట్రాన్ నాయన చూడు బాబు, నీ పేరేంటి నాయన? రాము. రాము, ఇప్పటి వరకు ఏవైనా ఆటలు ఆడేవా నాయన? ఓ ఆడాను. ఏ ఆటలు ఆడేవు నాయన? బ్యాటాట. బ్యాటాట ఆడేసేవా నాయన? చూసారా బాబులు, ఈ పిల్లవాడికి ఇంకా మీసాలు సరిగ్గా మొలవనేలేదు, అప్పుడే బ్యాటాట ఆడేసాడంట. మీలో చాలా మందికి ఆటలు ఆడాలనిపించవచ్చు, కానీ ఆడలేకపోవచ్చు. దానికి మీరేమీ బాధపడవద్దు. ఈ నల్లమందు దగ్గర మందు తీసుకోండి, శుభ్రంగా ఆటలన్నీ ఆడుకోండి. చూడండి బాబులు, మీరందరూ MBBS MS చదువుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మందులు తీసుకుంటారు, ఏమీ ప్రయోజనం లేదు. ఈ నల్ల మందు దగ్గర మందు ఎంత నమ్మకమైందో ఇప్పుడే మీకు చూపిస్తాను. చూడండి నాయన, ఇది మోహ పిచ్చుకతో తయారు చేసిన మన్మద లేహ్యం. చూడు బాబు, ఇదో సార్ పెట్టుకోండి నాయన. అదంతే నాయన. చూడండి బాబులు, ఇది పట్టుకుంటేనే ఇంత లేచిపోతుందంటే, ఇది వాడారంటే ఇంకెంత లేచిపోతుందో మీరే ఆలోచించుకోండి నాయన. ఈ మన్మద లేహ్యాన్ని వాడుకోండి నాయన, మన్మద సామ్రాజ్యాన్ని ఎలుకోండి నాయన. దీన్ని వాడండి శుభ్రంగా, ఎవరికి ఏమి కావాలంటే అవన్నీ లేపుకోండి నాయన. చూడండి బాబు, 100 రూపాయలు మాత్రమే ధర, 100 రూపాయలు మాత్రమే ధర, 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ టై కట్టుకున్న బాబులున్నారు, టక్ చేసిన బాబులున్నారు, పైజమా వేసిన బాబులున్నారు, పంచ కట్టిన బాబులున్నారు. అందరికీ సమస్య ఒక్కటి.
సిగ్గుపడి వెళ్ళిపోయారంటే పని లేకుండా జీవితాంతం సిగ్గుతో చచ్చిపోతారు. ఏమిటి నాయనా అలా ఆలోచిస్తున్నావు? ఇటు రాన్నైనా సిగ్గుపడికి నాయనా రాన్నైనా టక్ చేసుకున్న బాబు ఇటు రాన్నైనా ఆలోచించక బాబు రా రా రండి రండి ఆలస్యం చేయక బాబు. ఇదిగో తీసుకో నాయనా సిగ్గుపడకుండా వాడుకో సిగ్గు లేకుండా బతుకో రండి బాబు రండి ఆలస్యం చేయకండి శుభ్రంగా వాడుకోండి ఆనందాన్ని పొందండి రండి. మీ అందరికి బుచ్చి గురించి ఓ మ్యాటర్ చెప్పాలి వింటారా? ఏంటి? రండి 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 రండి. మన బుచ్చికి రాత్రి ఏం పనవలేదంట. అదేమో లేహిన తాగినట్టు లేచిపోద్దని చెప్పాడు, అక్కడేమో ఇంకోడేమో లేచిపోతుంది లేచిపోతుంది అని చెప్పాడు. ఛే, ఇదంతా మోసం, అసలు వర్కౌట్ అవట్లేదు. వర్కౌట్ ఎలా నాయనమ్మో పిల్లం పక్కన ఉన్న ఏం చేయలేకపోతున్నాను కదే. సరే ఎలా వస్తానే? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఆ కారులో మన షికారు ఎప్పుడండి? కారు లేదు, షికారు లేదు. నీకు విషయం చెప్పనా? ఏంటి? లైసెన్స్ ఉంది, డ్రైవింగే రాదు. అయితే కారు ఎందుకో? విషయం తెలీదే. నువ్వెలాగో కారు అంతే. వెళ్ళొస్తానే, బాయ్. సరే. ఆ స్టీరింగ్ అనుకున్నా, ఈ స్టీరింగ్ కూడా తిప్పడం రాదు. అయ్యో నాకు వీటి వల్ల వర్కౌట్ అయ్యేలా లేదు, వెంటనే డాక్టర్ని కలవాలి. ప్రాబ్లం డాక్టర్ చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది.
అనుకున్నాను కానీ ఇంత స్పెషల్. ఇంత ఘోరమా అయ్యి బాబు. ఇక మీరు వెళ్ళచ్చు. ఇంతేనా ఇంకా ఏదో అనుకున్నాను. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి, అందులోనూ లేడీ డాక్టర్ దగ్గరికి అందరూ ఎందుకు వస్తారో నేను అందుకు వచ్చానండి. నాకు ఈ మధ్యనే ఫెయిల్ అయింది, కాకపోతే ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యాను. డోంట్ వరీ, ఇలా రండి. కంగారు పడకండి, రండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. చూడండి, నన్ను చూస్తుంటే మీకు ఏమనిపించట్లేదా? ఏమి అనిపించుకోవడం ఏంటండి? మిమ్మల్ని ఎలా చూస్తుంటే రెచ్చిపోవాలనుంది. మరి ఇంకెందుకు లేటు? మీరు రెచ్చిపోమన్న తర్వాత ఇంకా ఆగడం నా వల్ల కాదండి. రెచ్చిపోండి. మానసిక ఒత్తిడి వల్ల ఫస్ట్ నైట్ మీరేం చేయలేకపోయారు. యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సారీ మేడం, ఏమీ అనుకోవద్దు. ఇట్స్ ఓకే, గుడ్ లక్. తలుపు తీసిన కుమ్మేయాలంతే. హలో, నేను అమ్మాయి కాదు, నేను మీ మామని. హలో అబ్బా, మామగారు మీరా? అయ్యో అయ్యో, ఏంటెల్లుడు ఒళ్ళంతా పులిసిపోయిలా ఇలా పిసికి పారేసావు. అబ్బా అమ్మ, అయ్యో నువ్వు గానే సమయానికి రాకపోతే నన్ను కుమ్మేసేవాడమ్మా. అయ్యో ఏంటమ్మా, అల్లుడు గారికి రోజంతా ఇదే యావనుకుంటా? యావ ఎక్కువే, చావే తక్కువ. ఈ రోజు నా పనితనం ఏంటి చూపిస్తాను లేవే, అప్పుడు తెలుస్తుంది. అల్లుడు, నీ వయసులో నేను అంతే అంతే. తొందరలో నీ తాతని కాబోతున్నాను అనమాట. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. అమ్మా నువ్వు జాగ్రత్త, మర్చిపోయానమ్మో మూ పక్కన పెట్టుకో. ఎందుకైనా మంచిది. మోహానికి అది ఒకటే తక్కువ. అయ్యి బాబాయ్, ఏంటి దీని చూపు? ఈ రాత్రి ఏమైనా సరే దీని
అంటే సగమే తాగాను, పూర్తిగా తాగేసాను అనుకో, మూడ్ సూపర్ ఉంటుంది కదా. మళ్ళీ అవుతా ఈరోజు కూడా అంతే. ఈ మాత్రం దానికి ఎక్సర్సైజ్ చేయాలా? మన బాస్ కి శోభనం ఏంటంటావా? అదే కదా టెన్షన్. రీటా కూడా సెలవు పెట్టింది, వస్తే గానీ ఏ విషయం తెలియదు. ఖచ్చితంగా అవదండి. అయ్యే ఉంటుందా? అవదండి. అయ్యే ఉంటుందా? పని ఎంత? మా ప్రేమ దేవత సకీలా సాక్షిగా 1,000 రూపాయల పందు ఇదిగో. పనవకపోతే బాగు, నాకు 1,000 రూపాయలు వస్తే రజనీతో పని అవుతుంది. బాస్ ఈరోజు కూడా పని కాలేదనుకుంటా. అవును పని అవ్వలేదు, అయినా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం మానేసి ఆఫీస్ లో నా ఇంటి పనుల గురించి ఆలోచిస్తున్నారండి మీరు. కౌంటర్ ముందు మీ పనులు మీరు చేసుకోండి. ఇదిగో నేను చెప్పినా బాగా ఏం అవ్వలేదని ఎవరైనా అయితే బాస్ అంత సీరియస్ ఎందుకుంటాడు? ఇక 10,000 డబ్బులు ఇచ్చే మరి ఇవ్వయాంటే చేసాడనుకున్నాను. అంటే మా బాస్ పులిరాజా కాదనమాట, పిల్లిరాజయ్యా. అయినా ఏదో ఒకటి చేసి మా బాస్ కాపురం ఎలాగైనా నిలబడ్డాను. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? ఇలా అంతా ఏమయ్యారా? ఎవరు రాలేదు సార్. మీరు ఇంటి దగ్గరే ఏం చేయలేకపోతున్నారని ఇక్కడ అంతా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు సార్. అవునరా లింగం, నా ప్రాబ్లం ఎవరితో చెప్పలేకపోతున్నాను. మీ ప్రాబ్లం నాకు తెలుసు సార్. అయితే ఏదైనా మేము సలహా చెప్పచ్చు కదరా? నాకు తెలిసి ఒక మహా గొప్ప వ్యక్తి ఉన్నాడు సార్. అంత గొప్ప వ్యక్తి? అవును సార్. ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏ మంచమైనా ఎరగొట్టగలరు, ఒక్క దెబ్బకే అబ్బా అనిపించగలరు. అటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను. అవునా? అవును సార్. రే అటువంటి వ్యక్తి నేను కలవాలనుకుంటా. అలాగే సార్, నేను తీసుకెళ్తాను సార్. కదా నీకు లక్ష్మికి శైలజకి పట్టుకెళ్ళి ఎవరి దానికి ఇచ్చే. సరే అక్క. నువ్వటే పోనవా? ఎవర్రా? ఎవరే? ఎవరే? వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలా? నీ వయసు ఎంత అండి? 25. 18 సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎరగదీసేస్తున్నాడు. అలాగనే ఎనాలి చేస్తున్నాయి పని. 3 ఏళ్ళు అయింది. ఏంటి 3 ఏళ్ళించా? 3 ఏళ్ళు ఎరగదీసేస్తున్నావా? ఎరగది ఎరగది. ఏం చేస్తున్నారు? ఉండండి సార్, ఏదో కింద మీద పడుతున్నాం. వీళ్ళందరినీ చూసుకుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. ఒక్క 5 నిమిషాలు అలా అలా వెళ్ళొచ్చేస్తాను సార్. నీకేమైనా గుర్తుందా? ఇంతమందిని చూసి నాకు టెన్షన్ వచ్చేస్తుంటే నీకు ఏమీ అనిపించట్లేదా? ఒరే నీకు దండం పెడతాను రా, సచిన్ బాబు ఇంకా చంపకరా. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. ఏంటి వ్యాపారం బాగుందా? ఏం బాగులే బాబు, ఈ మధ్య మా దగ్గర 6 కేసులు ఎక్కువైపోయినాయి. ఒకడు పోలీస్ అంటాడు, ఒకడు రౌడీ అంటాడు, ఏ డబ్బులు లేవు. ఆ ఊరు కత్త, నువ్వు అలా మాట్లాడతా గానీ ఊళ్ళో పెద్దోళ్ళ డబ్బులు అని నీ బీరు అలా ఉన్నాయి కదా. ఆ డబ్బులు ఉంటే వ్యాపారం మానేసి ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. నువ్వు అలాగే అంటావు. ఆ సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఆయన ఎవరు? కొత్తలుడా? ఈయన మా బాసు. మేట నీకులే అందుకే తీసుకొచ్చాను. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు,
మరేంటి సంగతి, ఒక ఊపు ఊపుతారా? అదేం లేదు గాని, భూకంపం బావ గురించి వచ్చా. భూకంపం బావా? వాడా? వాడెప్పుడో అర్ధరాత్రి తాగేసి వస్తాడు. వాడు సంగతి నన్ను అడుగు బాబు. అదేం తెలవనుకుపోతున్నాడు, పేరు చెప్తానే నేను చెప్తానా? ఓహో, సరే గాని సాయంత్రం వస్తా. అలాగే. నువ్వు ఈ కంపెనీ కొత్త కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చాలా మర్యాదస్తులు. నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమైందే? అమ్మో భూకంప బావా! ఎవరంటీ భూకంపం బావే? ఆయన ఎవరు? అదే చెప్పాగా భూకంపం అని. ఎవరు ఆయన? ఎత్తయ్యా? మనం పోలీసులు భయపడతావా? మరెవరు ఆయన? కదా చెప్తే నువ్వే జరుపుకుంటావు. అమ్మో, ఏంటే స్టోరీలు చెప్తున్నారు? కొత్త ఫిగరా? ఈ ఫీల్డ్ కి మనం బాగా పాత. టెస్టింగ్ చేసిన చెప్తలేరు రావేను రా. ఈరోజు నువ్వనైనా చూసుకున్నావు రావే. దీని పని అయిపోయింది. మంత పెట్టుకుంటే మంచాలు ఇరిగిపోతాయి. మరి జాగ్రత్తగా ఉండడం ఏమనుకుంటున్నారా? సోమరు సింహారం అంటే ఏంటి? ఏంటి అడుగుల గడతలు లేపితే అందించుకోవడం అంటే ఇదే మరి? రాబావా లోపలి. నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం. సార్, మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆయనే సార్. ఈయన అలాగే నమస్కారం చేయండి సార్. సార్, మీరేనా కలిచారు? ఓకే ఓకే ఓకే. ఏంటి సంగతి సార్? మీతో మీలా ఉండాలని వీడు అస్తమాని చెప్తుంటాడు సార్. వీడు? నేను చెప్పావా? అవును సార్. సార్, నాకు ఈ మధ్యన కొత్తగా పెళ్ళయిందండి. మొదటి మూడు రాత్రులు వర్కౌట్ అవ్వలేదండి. అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తే కాల్ అయిపోతాం సార్. డోలు వచ్చి మధ్యలో మొదలు పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు చూడతాడు, నేను పెద్ద కాంట్రాక్టర్ని, గోల్డెన్ డబ్బులు సంపాదిస్తుంటాను. అసలు ఏం జరిగిందంటే చాలా అందంగా ఉండే నాకు భార్య ఉండేది. మనం ఎక్కడ తిరుగుతుండే వాళ్ళం, అది వసారాలో తిరిగేది. దాని తిరుగుడు చూసిన మంచి అందమైన కుర్రాడు టైం చూసుకొని హాయ్ చెప్పాడు. దాని తీగ త్వరగా ఇది నా వేసింది. ఆడు చెయ్యి ఊపడం, ఇది నావడం. ఆడు చెయ్యి ఊపడం, ఇది నావడం. చివరకు గుంటలో ఫ్లైన్ తీసిచ్చాడు. అట్టు కోసం ఎదురు చూస్తున్న పెనవలా ఉంది కదా, రివర్స్లో తీసిచ్చేసింది. రెండో రోజు ఆడు చొక్కా లేని సల్మాన్ ఖాన్ లా వచ్చేటప్పటికి దీనికి దిమ్మ తిరిగిపోయింది. ఎంతైనా మంది ఈకిపోడు కదా. తర్వాత ఏముంది? జయం పాటేసుకున్నారు, జెండా లేపేశారు. మన ఈక్నెస్ ని లోపల ఎలా మేనేజ్ చేస్తానంటే, నీ పేరేంటి? అందుకేనా అంత గుమ్మున వాసన వచ్చేస్తుంది? నా పేరేంటో తెలుసా నీకు? తెలీదా? నా పేరే తెలీదా? మన పేరు భూపతి.
నీలాంటి వాళ్ళందరూ ముద్దుగా భూకంపం బాబా అని పిలుస్తుంటారు. మరి భూమి కంపిస్తుందా? అదిరిపోతుందంటే. మంది ఎవరు? పెద్దాపురమా? పెద్దాపురంలో మనకు చాలా మంది తెలుసు. మా అంతాలు ఎరగదీస్తాం, మనం ఎక్కడుంటాయి భూకంపాలే. మొన్న కాకపోతే కొంచెం గుజరాత్ భూకంపం తర్వాత కొంచెం తేడా వచ్చింది. చాలా చేయాలా, చాలా చేసే ఉండేది వరకు, ఇప్పుడేం చేయలేకపోతున్నాను. కొంచెం పైకి వేసుకోవా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది ప్లీజ్. అయినా నేను అలాంటి వాళ్ళు కాదమ్మో, మనతో పెట్టుకోవద్దు. ఇదిగా ఇది కొంచెం విషయం ఎవరికి తెలియనివికే, నేను వస్తాను. ఇదిగో ఫ్రెష్ ప్లేస్కి వచ్చాను, ఎవరితో చెప్పద్దు. ఇదే చమురు జవహారెడ్డి చెప్పంటే వస్తాను. అలా జరిగిందా? ఎన్నాళ్ళు నేను ఒక్కడే ఎదమనుకున్నాను రే. వీడు ఒకడు ఉన్నాడు, కీపిట ప్రభావు చోపడం ఎవరికి. సార్ దగ్గర ప్లీజ్ సార్. ఏంట్రా ఆడు పెద్ద భూకంపం బావ, భూములు బద్దలు కొట్టేస్తాడా? ఏంట్రా అన్న ఆడు ఒక పెళ్ళాం వదిలేసిన పనికిమ్మాలని ఎద్దవ్వా, ఆడు సలహాలు ఇస్తే నేను పాటించాలా? ఎద్దవన్నారు. వస్తే నాయనమ్మా, పైనుంచి అన్ని చూస్తున్నావా? నా బతికేంటి ఎలా అయిపోయింది? నువ్వేమో పెద్ద సెక్స్ బాంబువి, బావల సయ్యా అంటూ కూపేసి పైకి పోయావు. పెళ్ళైన తర్వాత సుఖం లేకుండా అయిపోయిందండి నా బతుక్కి. పద్మని నేను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఈరోజు తను చాలా నరకం అనిపిస్తుంది. నేను ఎలా ఉండేవాడిని, పెళ్ళైన తర్వాత నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. లేకపోతే రోడ్డు పక్కన మూలికల కొండవేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం ఏంటి, ఉల్లిపాయలు తినడం ఏంటి, ఆఫీస్ బాయ్ సలహాలు పాటించడం ఏంటి, లోపల హాస్టల్ చుట్టూ తిరగడం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం. ఆలోచిస్తుంటే ఇదంతా రీటా చేసిందేమో అనిపిస్తుంది. కానీ రీటా అల్లరికి అలా చేయదు. అయినా లోపల నాలో ఉంచుకున్నా ఇదంతా రీటా చేసిందని అనుమానించడం తప్పేమో. కానీ సమస్య తీరాలంటే ఒకసారి రీటాను కలిసి మాట్లాడాలి. ఏం చెప్తుందో చూద్దాం, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. రీటా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పటికే నేను నిజం చెప్పు. సారీ బుజ్జి, ఇదంతా నేనే చేశాను. నీ మీద ప్రేమ, అందుకే పద్మకి టాబ్లెట్స్ ఇచ్చి నీకు ఫస్ట్ నైట్ అవ్వకుండా చేశాను. ఎందుకు ఇలా చేశావు? నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నాతో పాటు పద్మ కూడా మోసపోయింది. పాపం పద్మ, ఒట్టి అమ్మాయికి రాదు. సారీ బుజ్జి, ఇంకెప్పుడు నీ దారి కట్టురాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ చెప్పడం ఈజీ రీటా, నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు. నలుగురు ముందు నన్ను యదనం చేశావు, నా పరువు తీసావు, అయినా నేను బాధపడడం లేదు రేట. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమికురాలుగా కాదు ఒక మంచి ఫ్రెండ్గా. మళ్ళీ నా లైఫ్ అడ్రాక్ ఉంటాను, బాయ్. పద్మ వద్దు, ఎక్కడో వద్దు వద్దు. తెలిసిందని ఆనందంగా ఇంటికి వస్తే ఇదేంటి చాపెచ్చింది? పద్మ వద్దు, ఎక్కడో వద్దు వద్దు. తెలిసిందని ఆనందంగా ఇంటికి వస్తే ఇదేంటి చాపెచ్చింది? ఇదేం కర్మ నాయనమ్మ? అబ్బా, అసలు విషయం తెలిసిపోయిందనే సరికి ఈ రోజు విజృంభిద్దామని వచ్చాను. ఈ మధ్యలో ఈ మూడు రోజులు కూడా ఏంటే, అబ్బా చచ్చిపోతున్నాను కదే.
మా నాన్న అన్ని టెస్టులు చేయించారు కానీ ఈ టెస్ట్ మాత్రం చేయించలేదు. అందుకే నేను అనుభవిస్తున్నాను. జాతకాని మొగుడు మంచి నిండా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అబ్బా ఏంటి అన్ని విషయాలు సాల్వ్ అయినాయండి, మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి మళ్ళీ. అంతే వరకు ఆవేశం, అందిన తర్వాత ఆయాసం, మీకు అలవాటే కదా.